an old sin is an easy sin antadu oka భక్తుడు. ఏమండి, యాన్ ఓల్డ్ సిన్ ఈజ్ అన్ ఈజీ సిన్ అంటే అర్థం ఏంటంటే పాత పాపం, విడిచొచ్చిన పాపం, సులువైన పాపం. ఏమండి, ఒకప్పుడు చేసావు, ఇప్పుడు దాన్ని మానేసావు, కానీ అది మరలా 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 నిన్ను పిలుస్తూనే ఉంటుంది. ఏమండి, నా చేతిలో ఒక మైక్రోఫోన్ ఉంది కదా, ఇది ఎప్పుడో ఎవరో చేతిలో ఉండి కింద అడిపోయింది, అందుకే పగిలిపోయింది, దీనికి ప్లాస్టర్ వేసారు. ఏమండి, అయితే ఇప్పుడు మళ్ళా నా చేతిలో ఉండి పడిపోయింది అనుకోండి, మీ పాస్టర్ గారు నా వంక రుయ్యమని చూస్తారంటే, ఏమండి ఇది ఎవరో కానుక ఇచ్చారు బాబా, కుదురం కట్టుకోండి బాబు అన్నట్టుగానే ఇచ్చారు నాకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అయితే ఇప్పుడు కానీ ఇది కింద అడిపోయింది అనుకోండి, మళ్ళా ఇరిగిపోద్ది. ఇరిగిందా ఎక్కడ ఇరుగుద్ది, ముందు ఎక్కడ ఇరిగి దానికి ప్లాస్టర్ వేసి జాగ్రత్తగా ఎత్తికి నా చేతిలో పెట్టారో, మళ్ళా అక్కడే ఇరుగుద్ది, అవునా కదా. దేవుని బిడ్డ ఒకప్పుడు సీరియల్ చూసి అమ్మ అప్పుడు మానేసింది యేసుబాబుని నమ్ముకున్నాక, ఇప్పుడు మళ్ళా ఏదంటుకుంటుంది, ఆ సీరియల్ ఏమంటుకుందా మళ్ళా. అర్థమవుతుందా మీకు, ఒకప్పుడు ఈ అమ్మ గొడవలాడిది, మళ్ళా మధ్య మధ్యలో ఒకవేళ ఎప్పుడైనా పేరతం తగ్గిందనుకో, మళ్ళీ ఈ అమ్మగారు ఏం మొదలెడుతుంది, గొడవల మొదలెడుతుంది. అర్థమైందా, ఒకప్పుడు అన్నగారు మందు తాగివాడు, ఒకవేళ పేరతం తగ్గిందనుకో, మళ్ళీ ఏం మొదలవుద్ది, మందు మొదలవుద్ది. ఒకప్పుడు పేకాట, ఒకప్పుడు కోడి పందాలు, అవన్నీ మానుకొని కాదనుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నేను అలాగుంటే నరకానికి పోతానయ్యా, నన్ను క్షమించు బాబు అని దేవుని పాదాలు పట్టుకొని వేడుకొని బతుకు మార్చుకున్నావు. కానీ ఎప్పుడైనా సహవాసంలో నుండి దూరమైతే, ప్రార్థనకు దూరమైతే, ఆత్మీయులకు దూరమైతే, అపవిత్రత కలిగిన ప్రజలు నీ కొరకు కాసుకొని కూర్చుంటారు. ఎప్పుడు నిన్ను వాళ్లతో పాటు కలిపేసుకుందామా అని. దేవుని బిడ్డలారా, మనుషులు మంచోళ్లే, కానీ వాళ్ళ లోపల పనిచేసే సైతాను నువ్వు బాగుపడడం ఇష్టం లేక నువ్వెప్పుడు దొరుకుతావా అని చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మిద్యాను ఒకప్పుడు మంచోళ్లే, కానీ మిద్యానీయులు ఇప్పుడు అపవిత్రులుగా మారిపోవడం, దోషులుగా మారిపోవడం, పాపులుగా మారిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కాని ప్రజలతో తిరుగుతున్నారు. దేవుని ప్రజలతో తిరిగితే బాగానే ఉందిరేమో, కానీ వాళ్ళు ఒక రాంగ్ చాయిస్, వాళ్ళు ఒక తప్పుడు ఎన్నిక చేసుకున్నారు, తప్పుగా ఒక ప్రజలతో ఉండడానికి ఎన్నిక చేసుకున్నారు. ఎవరితో, మోయాబీలతో. చెప్పండి ఎవరితో. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.